నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు పంచిరెడ్డి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణ చైతన్య యాత్రను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం దేవాది ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామ రెవెన్యూ పరిధిలో పొన్నాడ తెప్పరేవు కమ్మవారిపేట గ్రామాలు మరియు ధర్మవరం రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మవరం పెద్ద చెరువు కొంగరాము రెవెన్యూ గ్రామ పరిధిలో ఇరు చెరువులను పరిశీలించి అక్కడి రైతులతో చెరువుల పరిరక్షణ ప్రాధాన్యతను వివరించడం జరిగింది. దీనికి రైతులు మరియు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని చెరువులను పరిరక్షించుకుంటామని నినాదాలు చేశారు. ఇదేవిధంగా ఉత్తరాంధ్రలోని చెరువులను పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రైతులను కాపాడుకోవటంతో పాటు ఉత్తరాంధ్ర మనుగడకు దోహదపడాలని తెలియజేయటం జరిగింది. సార్ నమస్తే అండి. మాది ఎచ్చెర్ల మండలం కొంగరాం పరిధిలో గల చిన్న కొంగరాం గ్రామం సార్. మాది ఈ ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వారికి మా యొక్క నమస్కారాలండి. దయించి మాకు ఒక చిన్న చెరువు సమస్య ఉంది. మా ఊర్లో ఇరు చెరువు అన్న చెరువు ఉంది సార్. ఆ ఇరు చెరువుని పాలిసిట్టు రఘు అన్న వ్యక్తి దగ్గర 9 ఎకరాలకు సిల్రున్న చెరువుని 2 ఎకరాలు 80 సెంట్లు దాకా ఆక్రమణ చేసి ఇది మాది అన్నట్టు నైట్ జేసీపీలతో పెట్టి మట్టిని అది పూర్తి చేసి చెరువునంతా ఆక్రమించేసాడు. మేమేమో ఆల్రెడీగా జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మండల రెవెన్యూ అధికారి కూడా దాన్ని చూసి అతను ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాన్ని సరిచేస్తాము మేము వచ్చి చూస్తామన్నట్టు మాకు నిన్ననే గ్రివెన్సెల్కి వెళ్తే సబ్ కలెక్టర్ గారు జేసీ గారు మాకు మేము ఇది పరిశీలనలోకి తీసుకొని ఏదో ఒక నిర్ణయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అందుకు దయించి మీరు కూడా దీని మీద సరైన మాకు అవగాహన కల్పించి ఎటువంటి ఏ రకంగా మనం దీన్ని ముందుకు నడిపించాలన్నది మన ఈ ఉత్తరాంధ్రలో చెరువుల పరిరక్షణ సమితి తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి ఆ చెరువుని మళ్ళీ పునరావృతం చేసి యథావిధిగా ఉండేటట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాకు ఒక మంచి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం అండి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఎల్ల రక్షింపబడాలి. మన ఉత్తరాంధ్రలో ఉన్న చెరువులన్నీ రక్షింపబడాలి. జై హింద్ అండి. పరిరక్షిద్దాం పరిరక్షిద్దాం ఉత్తరాంధ్ర చెరువులను పరిరక్షిద్దాం 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 ఉత్తరాంధ్ర చెరువులను పరిరక్షిద్దాం. రైతుకి న్యాయం జరగాలి. రైతుకి న్యాయం జరగాలి. రైతుకి న్యాయం జరగాలి. రైతుకి న్యాయం జరగాలి. జై హింద్.